నల్గొండ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరు నడుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఒకరంటే ఒకరికి పడటం లేదని టాక్ వినిపిస్తోంది. లోకల్ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. ఇద్దరు ఎమ్మెల్యేల గొడవలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. నల్గొండ జిల్లాలో అధికార పార్టీలో నేతల వర్గపోరు నడుస్తోంది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మధ్య విభేదాలు పార్టీకి హెడ్డేక్ గా మారాయి. మొన్నటి వరకు ఇద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన వారే అయినా కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ నియోజకవర్గంలో గెలుపొందగా చిరుమర్తి లింగయ్య నకిరేకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరి గొడవ గులాబీ బాస్ దగ్గరికి కూడా వెళ్ళినట్లు టాక్. ఎన్నికల ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. తర్వాత ఎన్నికల్లో కొమటిరెడ్డి వెంకటరెడ్డిపై విజయం సాధించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండోసారి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు లోకల్ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల విషయంలో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. కంచర్ల భూపాల్ రెడ్డికి నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల నాకట్పల్లి మండలాల్లో కొంత క్యాడర్ ఉంది. లోకల్ ఎలక్షన్ లో తన వర్గానికే టికెట్లు ఇవ్వాలంటూ చిరుమర్తితో విభేదాలు మొదలయ్యాయి. తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కంచర్ల అడ్డుపడుతున్నాడని, వేముల వీరేశం కి అనుకూలంగా మారుతుందనే ధోరణిలో ఉన్నారు లింగయ్య. తన క్యాడర్ ని కాపాడుకుంటూ కంచర్ల భూపాల్ రెడ్డి క్యాడర్ ని దూరం చేస్తున్నట్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు స్థానికులు. చిట్యాల దగ్గర కంచర్ల బ్రదర్స్ కి కాటన్ మిల్ ఉంది. లోకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పత్తి కొనుగోళ్లలో టోకెన్ విధానం తెచ్చారు. చిరుమర్తి వైఖరి కంచర్ల బ్రదర్స్ కు ఆగ్రహం తెప్పించాయి. రైతు ప్రయోజనాల కోసమే ఈ విధానం తెచ్చారని స్థానిక ఎమ్మెల్యే చెప్తుంటే, ఎక్కడా లేని నిబంధనలు తన సొంత మిల్లుపైనే ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారంటూ చిరుమర్తిపై మండిపడుతున్నారు కంచర్ల బ్రదర్స్. చిరుమర్తి లింగయ్య వేధింపులకు నిరసనగా కంచర్ల బ్రదర్స్ మిల్లు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించడం పెద్ద రచ్చకు దారితీసింది. ఈ గొడవలో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడం, ఇద్దరు నేతలకు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇద్దరి మధ్య పంచాయతీతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, హడావిడిగా మిల్లు ఓపెన్ చేయించడం ఇటు పార్టీ పెద్దలకు అటు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. చిరుమర్తి కంచర్ల భూపాల్ రెడ్డి గొడవ ఇంతటితో క్లోజ్ అవుతుందా లేక కంటిన్యూ చేస్తారా అనే చర్చ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.